ఆయుష్మాన్ భవ. ఎందుకు వచ్చావు నాయన? ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చావు అని అడిగే వాళ్ళని చూశాను, కానీ ఇలా ఎందుకు వచ్చావు అని అడిగే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. తమరు మామూలు వ్యక్తి కాదు కదా, మీరు వచ్చారు అని అంటే ఏం కలహాలు పెడతారోనని భయం. ఊరుకోండి, మీరు మరీను. ఏమి నాయన, కపాలం పట్టుకుని తిరుగుచుంటివి? ఏమని చెప్పను తల్లి, తలరాతలు రాసేవారి చేతిరాతలు పెడదోవ పట్టుచున్నవి. ఏమి, మా రాతనే శంకించుచుంటివా? శంకించుట కాదు తండ్రి, యదార్థము. దానికి ఈ కపాలమే సాక్ష్యము. త్రిలోక సంచార ప్రాప్తి రస్తు అని తమరు ఈ కపాలము రుదుట రాసినారు. కాని ఇది భూలోకమున శ్మశానవాకిట శిథిలావస్థలో పడి ఉన్నది. మా కంట పడినది కాబట్టి సరిపోయినది. కాకున్నా చూసారా, నారదుడు ఎంతటి బుద్ధిమంతుడో. మీ పేరు కాపాడవలనని ఎవరికంతా పడకుండా మీ వద్దకే తెచ్చాడు. పొరబడినావు దేవి. నారదుడి కపాలము తీసుకుని వైకుంఠమునకు వెళ్ళి అతట నుండి కైలాసము చేరి చివరకు సత్యలోకము చేరినాడు. అవునా? అనగా ఈ కపాలము త్రిలోక సంచారము చేసినది. నేను రాసిన దానిలో తప్పేమున్నది? దానికి ఆ ప్రాప్తమున్నది కాబట్టి ఇతనికి బుద్ధి పుట్టినది. నా అజ్ఞానాన్ని మన్నించండి. ఏం నాయన, ఇంకేమిటి విశేషాలు? అడక్కపోయినా చెప్తాడు, వచ్చిందందుకే. ఏం చెప్పను తల్లి, కైలాసంలో పార్వతీదేవి భర్త శరీరంలో సగభాగం పొంది చాలా సంతోషంగా ఉంది. వైకుంఠంలో లక్ష్మీదేవి భర్త పాదాల చెంత ఆనందంగా ఉంది. ఇక సత్యలోకానికి వస్తే ఏముంది ఇక్కడ? తండ్రి గారు తలరాతలు రాస్తూనే ఉంటారు, తల్లి గారు వీణ వాయిస్తూనే ఉంటారు. మిమ్మల్ని సంతోష పెట్టడానికి వారికి సమయం ఏది? అవురా, ఏమి వీడి ఆంతర్యము? దీనికి మీ సమాధానం? పని ఒత్తిడి దేవి, పుట్టేవారి సంఖ్య పెరిగిపోతాం, అందరి తలరాతలు వ్రాయాలి కదా. కాసేపు ఆ పని ఆపి ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి. ఆపమంటుంటే వినరే. 10 నిమిషాలు భూలోకంలో గర్భిణీ స్త్రీలందరికీ నెప్పులు ఆగిపోవుగా. అమ్మా నొప్పి లేకపోయాయమ్మా. ఇప్పుడు నీకు ఏమి కావాలి? నేను చెప్పినట్టు చేయండి. ఇక నుంచి మీరు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు పనిచేయండి. మిగిలిన సమయం నా కోసం కేటాయించాల్సిందే. ఏం నారదా? అంతే తల్లి. అసాధ్యము నారదా. త్వరగా వ్రాయండి ప్రభు. ఏమిటది, అందరు గర్భిణీ స్త్రీలకు 10 నిమిషాలు నొప్పులు రాకుండా ఆఫ్ చేసి ఇవ్వు కదా. మీరు ఆపారు స్వామి, కానీ ఆసుపత్రిలో వైద్యులు నొప్పులు రావట్లేదని ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నారు. చూసావుగా దేవి మా బాధలు. అవన్నీ నాకు తెలీదు. ఇక నుంచి నేను చెప్పినట్టు ఏర్పాటు చేయండి. అది సృష్టికే విరుద్ధం దేవి. ఆ సృష్టికర్తలు మీరేగా. నా విధి నిర్వహణకే ఆటంకం కలిగిస్తున్నావు దేవి. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? బుద్ధి లేక వచ్చిన పని సంపూర్ణం. ప్రభు, ఆసుపత్రిలో మరో ఆపరేషన్ జరుగుతోంది. వివాహమైన మరుక్షణమే మరణమా? ఇదేవిడు స్వామి, వివాహమే మరణముతో సమానము కదా. అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు అనుకుంటున్నారా? లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇతని చేస్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇతని కోసం వెంట పడే వాళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఎవరు మీరంత? నా కొడుకు ఇంకా పెళ్ళే కాలేదు, నా కోళ్ళు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏమే చూపించండి. ఏంటివి? నాకు రాశాడు. ఓకే,
గర్భిణీ స్త్రీలకను పిల్ల తల్లులు కూడా రాస్తాడా? ఆయనేం అనకండి అత్తయ్య, ఆయనకు ఓకే అయితే నాకు ఓకే. నువ్వు ఆగవే, కుర్రాడు చాలా బాగున్నాడు. నా మొగుడు చచ్చిపోయి 6 సంవత్సరాలైంది, ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. కుర్రాడు నాకు ఓకే. ఈడికే కాదు, చనిపోయిన మా నాయనమ్మ కూడా రాసే లవ్ లెటర్ దాంట్లో ఉంటే రాసాము. డిగ్రీ పూర్తయితే పెళ్లి చేయనన్నావు, 5 ఏళ్ళు చదువుతున్నాడు, ఆ డిగ్రీ అవదు పెళ్లి అవదు, అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టావు. అవి నా కొడుకేం తెలీదమ్మా, ఓటమ్మా ఇప్పుడు. అవునమ్మా, ఇంకోసారి ఇలా చేయకుండా నేను బుద్ధి చెప్తానమ్మా. బుద్ధి చెప్పడం కాదే అంతమ్మా, పెళ్లి చెయ్యి, లేదంటే మా కాపురాల్లో చిచ్చి పెట్టేలా ఉన్నాడు. పదండి ఎడదాం, యదో సంత యదో సంత. నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా? కుక్క ఏడుస్తున్నట్లేదు, ఏదో పంది పిల్ల అరుపులాగా ఉంది. బర్రె ఏంట్రా మనిషిలా మూలుగుతుంది? ఏమైందిరా, నీ పిల్లలకి లవ్ లెటర్ వచ్చిందా? శోభను బట్టి పాలు చేసావు కదా. నేనేం చేశారా? జీవితంలో నాకు అసలు పెళ్ళి కాదనుకున్నా, అలాంటిది ఎలాగోలో కష్టపడి హైవేలో నాకు పెట్రోల్ బంక్ ఉందని మా అత్త దగ్గర అబద్ధం చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకొని నిన్న రాత్రి ఫస్ట్ శోభనం ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ కాదు అక్కడ నైరుతిలో బరువు ఉంది. రాసి ఈశాన్యంలో పెట్టి వచ్చి పట్టుకో. పట్టుకోమంది నన్ను కాదు, మంచాన్ని. మొగుడుగా మంచాన్ని పట్టుకోవడం ఏంటండి? ఎందుకంటే మంచం పట్టుకొని ఉత్తర దిశగా తిప్పాలి, తల అట్టు పెట్టకూడదు, ఇటువైపు పెట్టాలన్నమాట. ఆ దింటి ఇక్కడ పెట్టుకొని పడుకుంటే పోలా. ఇప్పుడే పెట్రోల్ అయిపోలేదు, ఎక్కడ వచ్చాడు? శోభన్ బాబుకి ఈ రోజు శోభనం గదిలో ఉన్నాడు. ఏమైంది అంటే బండిలో పెట్రోల్ అయిపోయిందంటే ఓ బాటిల్ అంటే ఇస్తారా? బాటిల్ ఎందుకు? నేషనల్ హైవేలో మా అల్లుడికి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పోయించుకో. వాడు నీకు బాగా వేసాడు సోపు, వాడి పెట్రోల్ బంక్ ఎండరు కదా వాడు. అది మ్యాటర్. ఇదేంటి, ఏం చేయకుండానే మంచం ఇంత సౌండ్ వచ్చే? సౌండ్ ఇక్కడ కాదు అక్కడ. మా అమ్మ మీ అమ్మలో చెప్పండి. ఓ, అలా జరిగిందనమాట. అవును, అందుకే నువ్వు ఎలాగైనా శోభనం చేయాలి. అంటే నువ్వు ఒప్పుకుంటా సరే, మీ ఆవిడ ఒప్పుకోవద్దు. అనేది అది కాదు, నువ్వు ఎలాగైనా దగ్గరుండి నాకు శోభనం జరిపించాలి. అది ఎవరికి వాడు చేసుకోవచ్చు తెలుసు, కానీ ఈ పొజిషన్ ఇంటికి వెళ్తే మాత్రం నిలకి తెస్తుంది. ఐడియా, నా జీవితాన్ని మార్చేస్తుందా? లెట్స్ వాక్ అంటా. ఇప్పుడు వచ్చిందిరా? ఎందుకు రాదు? 6 బిల్లు 5 నిమిషం. మరి నీకు శోభనం కావాలో కావాలి. ఇప్పుడు ఇస్తా చూడు దీన్ని అబ్బా. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. నువ్వు మొహం మీద కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, కానీ అక్కడ పావురం మీద మాత్రం కొట్టదు. మహా పాపం, మర్యాద చంపలేసుకుని మా వాడికి శోభనం చేయి. అవే మాటలు బాబు, నువ్వు చెడవితే కాదంటారా? వెరీ గుడ్, ఇప్పుడే సిద్ధం చేస్తాను. రండి అల్లుడు గారు. నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నేను ఏదోలా కనిపిస్తున్నా? నేను రాను. అయ్యో ఆవేశపడకండి అల్లుడు గారు, చిన్న అల్లుడు. అయ్యో అది కాదు, నువ్వన్నా నచ్చ చెప్పు అల్లుడు. ఆవిడ చూడటానికి చిన్నపిల్ల ఉన్నా, వయసులో పెద్దది, ఆవిడ గౌరవించి నువ్వు లేవు. ముందు మీరు వెళ్ళండి. నువ్వు మగధీరలో రామ్ చరణ్ తేజాల వారి గుర్రములా. అమ్మాయి ఏదో మోటు సరసం ఆడిద్దని అలికి బయటకు వచ్చేసాడు. నువ్వన్నా చెప్పు చిన్నల్లుడు. అరే శోభనాని, నువ్వు కొత్త కదా, ఫస్ట్ అలానే ఉంటదిరా,
నువ్వు వెళ్ళా అంటే లోపలికి వెళ్ళబాలు, నువ్వు తలుపు తీసుకున్నా. మళ్ళీ చూడరే లోపల ఏం జరిగిందంటే, లోపల ఏం జరిగిందో ఎవరైనా బయటకు వచ్చి చెప్పుకుంటారా? సిగ్గు లేకుండా నువ్వైనా చెప్పు చిన్నల్లుడు. చెప్పడేంట్రా బుద్ధి ఉందరా నీకు? లోపలికి వెళ్ళు. వీడి శోభనం నా సావుకొచ్చిందిరా అయ్యా. పెట్రోల్ బంక్ కొనకుండా ఇంకోసారి శోభనం అంటూ ఈ కడుపు తొక్కావనుకో, ఇక్కడే కొయ్యి తీసి పాతేస్తా. అయ్యో నువ్వు లోపలికి రా చిన్నల్లుడు. నేను అంత రిస్క్ తీసుకోలేనత్త, అపంచి పోతా. తాపొచ్చిన ఇంటి ముందు అల్లరి చేయాలని చూస్తారా? ఎడవ నా కొడకల్లారా.